హాయ్ హలో అందరికి నమస్కారం సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాము సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మాకు యూట్యూబ్ నుండి థర్డ్ మంత్ శాలరీ వచ్చింది అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము సో అది ఎంత వచ్చిందనేసి చెప్తాను చెప్పబోయే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మేము ఇన్ని రోజులుగా వీడియోస్ చేస్తున్నాం సో వాటిని చూస్తున్నారు వ్యూస్ వస్తుంది కానీ లైక్ చేయడం లేదు సో లైక్ చేయకపోవడంతో మా వీడియోస్ మీకు నచ్చట్లేదని అనుకుంటున్నాము అలాగే అనుకోవాలి సో మీరు లైక్ చేస్తేనే కదా మేము వీడియోస్ చేయాలా అనేది మాకు తెలుస్తుంది సో మీరు ఇప్పటి నుండైనా వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియో చేయాలా చేయొద్దా అనే ఆలోచన వస్తుంది సో నేను మీ లైక్ కోసం ఎదురు చూస్తాను మీరు వీడియో ఐ మీన్ మీరు లైక్ చేయకపోతే మాకు వీడియో మీద ఇంట్రెస్ట్ అంత పోవట్లేదు మీరు ఎంత లైక్ చేస్తే అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం మేము అని నా అభిప్రాయం అంతేనా తర్వాత టాపిక్ మొత్తం మీరే మళ్ళీ నేను రాంగా మాట్లాడితే సో మేము లాస్ట్ మంత్ చెప్పాం అదే మాకు వచ్చిన దాంట్లో ఎంత కొంత డొనేట్ చేస్తామనేసి అవి దాని గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేశారు నువ్వేదో డొనేట్ చేస్తా అన్నావు కదరా ఎక్కడరా అది నీ బిల్డప్ ఓన్లీ మాటలేనా చేయడం చేత కదా అనేసి ఒకడు కామెంట్ చేశాడు అయితే నేను లాస్ట్ మంత్ వచ్చిందని డొనేట్ చేసేసాను అది ఆమెకు తెలుసు నాకు తెలుసు తీసుకున్నవాడికి కూడా తెలుసు బట్ మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే దానికంటే ముందు ఏం కామెంట్ చేశారంటే మీరు డబ్బులు దాచుకోండి పాప కోసం మనీని బ్యాంకులో వేసుకొని పాప లైఫ్ని ఎలా చూసుకోవాలి ఎలా పెంచాలి అనేసి పొదుపు చేయండి అనేసి చెప్తున్నారు చాలామంది పాప గురించి కేర్ చేయకుండా మేమేమైనా తొందరపడి పిల్లల్ని కలనామనుకుంటున్నారు మాకు తెలియదా పెంచుతున్నాం ఆ మాత్రం పాప గురించి ఆలోచించమా మేము అది కూడా మీరే చెప్పాలి మీరు చెప్పడం బాగానే ఉంది అది మా మంచి కోరికే చెప్పారు మేము కాదనట్లేదు కాకపోతే మాకు కూడా తెలుసు కదా పాప ఉందని పాపను కూడా మంచిగా చూసుకోవాలని తన ఫ్యూచర్ కూడా బాగుండాలని అలా ఆలోచిస్తాం కదా సో దానికోసమే నేను ఆ వీడియోని చేయలేదు నేనైతే డొనేట్ చేసేసాను మనీ అయితే మళ్ళీ మీరు డొనేట్ చేసినాను మీరేమైనా హీరో హీరోయిన్ అనుకుంటున్నారా లేకుంటే సోని సూద్ సార్ అనుకుంటా సోని సూద్ సార్తో పోలుస్తారా మమ్మల్ని మేమంతా రిచ్ అనుకుంటున్నారా అసలు ఆయన గురించి మాట్లాడడానికి కూడా సరిపోము మనం మనకి ఎందుకు అలాంటి వాళ్ళతో పోల్చుకోవడం ఆయన ఎక్కడ మేమెక్కడ ఆయన హెల్ప్ చేస్తే జీవితాంతం బతికేయచ్చు అన్నట్టు హెల్ప్ చేస్తారు మేమేం హెల్ప్ చేస్తున్నాం అంతే కదా నేను అనుకున్నది ఒకటే మా వల్ల ఎవరికైనా ఒక్క పూట కడుపు నిండితే చాలు అనే థాట్తోనే మేము డొనేషన్ చేస్తామనుకున్నాం కానీ మాకు వచ్చిన దాంట్లో మొత్తం ఇచ్చేసి మేమేదో కాళ్ళు ఎత్తుకొని పైకి అట్లా కూర్చొని నెక్స్ట్ ఏం చేద్దాంరా బా డబ్బులు లేవు కదరా ఎలా రా అనే ప్లాన్ అయితే మాకు లేదు మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఒక్క పూటకైనా కడుపు నిండిపోతే చాలు అనే ఆలోచనే మాకుంది కానీ మేమేదో హీరో కాదు హీరో అన్నట్టు అలాంటి ఆలోచనలు అయితే నాకు లేదు నేనే హీరో అనుకోవట్లేదు సో తను కూడా హీరోని అనుకోవట్లేదు మేమేదో జస్ట్ నార్మల్ మనుషులమే ఎదుటోళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు చాలామంది ఎలా బ్రతుకుతున్నారో కూడా నాకు తెలుసు కాబట్టి ఎంతో కొంత ఇవ్వాలని అనుకున్నాను లాస్ట్ టైం అయితే నేనైతే 5000 ఇచ్చాను అది మా ఫ్రెండ్స్లో చాలామంది తెలుసు వీడియో మాత్రం షేర్ చేసుకోలేదు మళ్ళీ అలాంటి కామెంట్ చేస్తారనేసి నేను అలాంటి వీడియో షేర్ చేసుకోలేదు మా ఫ్రెండ్స్లో చాలామందికి తెలుసు ఎందుకంటే అది గ్రూప్లో కూడా నేను స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ కూడా చేశాను వాళ్ళందరికీ సో అలా మా అంటే నేను డొనేట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రాబ్లంలో ఉంది కాబట్టి వాళ్ళకి డొనేట్ చేశాను 5000 ఎందుకంటే ఎక్కువ ఏం చేయలేదు మాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత చేశాను అంతే సోది అంత ఎందుకు డైరెక్ట్గా అమౌంట్ విషయానికి వచ్చేస్తాను సో నువ్వు చెప్తావా నేను చెప్పబడినావా
అంతకుముందు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గట్టిగా చెప్పు, గట్టిగానే చెప్తున్నా, పాప బయట ఏడుస్తుంది. ఓకే, అంతకుముందు చీ, దీనికంటే ముందు నేను చెప్పాల్సిన ఒక విషయం ఉంది. అది ఏంటంటే, నా చాలా ఇంటర్వ్యూలో మీరు నాది చూసుంటారో లేదో తెలియదు, అమౌంట్ వస్తుంది, వృధాగా ఖర్చు పెడుతుంది, అమౌంట్ గురించి ఎంత పట్టించుకోవట్లేదు, అది ఇది అని బ్యాడ్ కామెంట్స్ నేను చాలా విన్నాను. అవును, నేను నిజంగానే పట్టించుకోవట్లేదు అమౌంట్ గురించి, వస్తున్నాయని చాలా ఖర్చు పెట్టేస్తున్నాను. అండ్ ఇన్ని ఇన్ని అమౌంట్స్ వస్తున్నాయి కదా, మీరేం చేస్తున్నారు అని చాలామంది క్వశ్చన్స్. నేను వచ్చిన అమౌంట్తో నేనేం చేశానంటే, దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. దానికంటే ముందు ఏంటంటే, చాలా ఇంటర్వ్యూలో విని ఉండొచ్చు స్వాతికి ఏదో ఆపరేషన్ 10 లక్షల దాకా అవుతాయని, దానికోసమని నేను కొన్ని అమౌంట్ అలా దాచిపెట్టాను, ఇంకొన్ని అవ్వాలి, చేస్తున్నాము. అండ్ చాలామంది నా ఇంటర్వ్యూ చూసి నాకు చాలామంది ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేశారు, వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, చాలా అంటే చాలా. అండ్ ఈ ఇప్పుడు వచ్చిన అమౌంట్ కూడా నేను దానికే అని అనుకుంటున్నాను, నా ఆపరేషన్ కోసమని. నా ఆపరేషన్ ఉంది, మా మదర్ ఆపరేషన్ ఉంది. చాలామంది అన్నారు, ఓ అమ్మో స్వాతి ఒకేసారి 10 లక్షలకి టెండర్ వేసింది అని. నేనేం 10 లక్షలకి టెండర్ వేయలేదు, అదేమైనా మందులు చెప్పా టెండర్ వేసేయడానికి. నా సో తను చెప్పేదంతా ఏం లేదు, కానీ తను అయితే ఖర్చు చేయట్లేదు, వృధా ఖర్చు ఏం చేయట్లేదు, తన అవసరంకి ఉపయోగించుకుంటుంది. అండ్ కొన్ని ప్రాబ్లం ఉంది, కాకపోతే అది అంతా షేర్ చేసుకోవట్లేదులే, కానీ అది ఇంటర్వ్యూ కాబట్టి ఇంటర్వ్యూలో చాలాసేపు చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏదేదో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి అన్నీ విప్పి చెప్పాలి కదా మనం ఏదైనా లోతుగా ఏదైనా. సో దాంతో వాళ్ళు చెప్పడంతో వాళ్ళు తమ్నైల్ అలా చేసుకున్నారు, మీకు ఇలా అర్థమై ఉంటుంది. సో మాకైతే తెలియదు. సో ఇప్పుడైతే శాలరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, లాస్ట్ టైం 2 మంత్స్ శాలరీ వచ్చింది. ఒకటేమో జ్యువెలరీ బాక్స్తో కంపేర్ చేశాను, ఇంకోటి ఏమో మొబైల్ ఫోన్తో కంపేర్ చేశాను. కానీ బట్ ఇప్పుడు అలా కంపేర్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మాకు ఈ మంత్ శాలరీ ఎంత వచ్చిందంటే 1,12,689 రూపీస్. రూపీస్ సహా చెప్తున్నాను, అంతే కదా, 1,12,689 రూపీస్. 1,12,689 రూపాయలు వచ్చింది ఈ నెల శాలరీ. అండ్ నేను చాలా వీడియోస్లో చూశాను అమౌంట్ బయటికి చెప్పుకోరు, వచ్చేది ఎక్కువ చెప్పేది తక్కువ అని. అదేంటి, ఇచ్చేదే మీరు, చేసేదే మీరు, మీతో కాకపోతే మేము ఇంకెవరితో షేర్ చేసుకోవాలి, ఎందుకు అబద్ధం చెప్తాం? నాకు 2 లక్షలు వచ్చి ఒక 15,000 వస్తుంది అని చెప్తే నాకేమైనా ఇదా, నాకు అంటే మీరేమైనా వచ్చి మమ్మల్ని కొడతారా? తప్పేమైనా చెప్తే ఏం కొట్టారు కదా, నా దగ్గర ఉన్న అమౌంట్ మీరు ఏమైనా లాక్కుంటారా? అది కూడా లేదు కదా, ఇదంతా మీ సపోర్ట్ వల్లే కదా జరుగుతున్నది మొత్తం. సో మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా మేము ఇంకా సక్సెస్ అవుతున్నాం. ఇలాగే ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను భయ్య. మీరైతే లైక్ చేయండి మా వీడియోస్ని. సో దాంతో మేము ఇంకా కొత్త వీడియోస్ చేయాలా వద్దా అనేసి ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే, బయటికి వెళ్ళి వీడియోస్ చేస్తే లాక్స్ చేస్తే ఒక్క లైక్ కూడా రావట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు, చూడట్లేదు అసలుకైతే, అదొక ప్రాబ్లం. సో మేము ఇంట్లోనే కూర్చొని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం. బయటికి ఎక్కడ వెళ్ళే వీడియోస్ చేయాలంటే ఇంకా నేనే వెళ్తాను, తన్ను అయితే తీసుకెళ్ళాను, అంతే కదా. తను వస్తుంది, అటు ఇటు చూస్తుంది, వీడియో చేద్దామంటుంది, చేసే టైంలో మూడిపోతుంది. బాబా వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, మనం వీడియో చేయొద్దు, వద్దు. మన షిరిడి తిరుపతి వెళ్ళే ముందర చాలా ప్లాన్ వేసుకున్నాం, అక్కడికి వెళ్ళాక బోతపడ్డా, అది నా సిచ్యువేషన్. యాక్చువల్గా అయితే మేము టూర్కి వెళ్ళలేదు, తను మొక్కుకోవడం వల్లే వెళ్ళాం. పాప పుట్టినప్పటి నుండి ఒకసారి కూడా వెళ్ళలేదు. తను ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో, అంతే కదా థర్డ్ మంత్ మ్యారేజ్ కొత్తలో, సారీ నేను మర్చిపోయి ఉంటాను, మ్యారేజ్ కొత్తలో ఉన్నప్పుడు మేము వెళ్ళాం. సో పాప కానీ బాబు కానీ మంచిగా పుడితే మళ్ళీ వెళ్ళాలని తను కోరుకుందంట, మొక్కుకుంది. సో దాంతో మేము ఇప్పుడు వెళ్ళాం, ఇదే లాస్ట్ అంటే షిరిడి తిరుపతి ఇదే లాస్ట్ అని అనట్లేదు. వాళ్ళు ఇయర్కి వెళ్తారంట నాకైతే తెలియదు, మేమైతే నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను. అండ్ ఇక వాళ్ళ డాడీ కూడా నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా వెళ్తామో వెళ్ళామో నాకు తెలియదు కదా, మాకు కూడా వయసు అయిపోతుంది.
సో ఒక్కసారికి షిరిడి వెళ్ళొచ్చేద్దాం అనేస్తే షిరిడిను తిరుపతి రెండు కలిపి ఫ్రెండ్స్ అందరికి అందరితో కలిసి సరదాగా వెళ్ళొచ్చాం. ఓ సరదాగా వెళ్ళొచ్చాము. షిరిడి వెళ్ళే దారిలో నాకు పెద్ద సెలబ్రిటీ మీట్ అయ్యారు. ఓహో, ట్రైన్లో? ట్రైన్లో. నేనైతే చాలా షాక్ అయ్యాను. పొద్దున్న లేస్తూ లేస్తూనే ఆ సార్ ఫేస్ నేను చూశాను. బట్ తనేనా కాదా అన్నాను. తర్వాత ఈయన లేచి చూస్తే ఆ సారే అని చెప్పారు. సరే, ఎందుకులే ఇప్పుడు లేగానే. సో మాకైతే అమౌంట్ వచ్చింది థర్డ్ మంత్ కూడా, అది కూడా మీ వల్లే. మీరు ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా ఇంకేం చెప్పు. ఈ మంత్ కూడా ఎవరికో ఒకరికి డొనేట్ చేయాలనుకుంటున్నాను. అది కూడా నాకు పక్కా. ఈసారి మాత్రం వీడియో చేసి పెడతాను, ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. లాస్ట్ మంత్ ఎందుకు వీడియో చేయలేదంటే మళ్ళీ హీరోలా మీరు డొనేట్ చేయడానికి హీరోలా హీరోలాగా ఫీల్ అవుతున్నారా అనేస్తారేమో, అలాంటి కామెంట్ చేస్తారేమో అనేసి చేయలేదు. బట్ ఈసారి మీకు చెప్పాను కదా, మళ్ళీ ఆ వీడియో చేసి చూసి ఇలాంటి కామెంట్ చేయరని అనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, నేను ఏమైనా చెప్తావా? ఓకే, బాయ్. సరే, బాయ్.